శ్రీ గురుభ్యో నమః. మనకి ఈ హేమంత ఋతువులో వచ్చేటటువంటి మొదటి నెల మార్గశిర మాసం. ఇది దీనినే జ్యోతిషాన్ని అనుసరించి సౌరమానం ప్రకారం ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరించుకుంటుంది. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశీర్ష మాసం అని పేరు. శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని చెప్పి చెప్పుకున్నాడు భగవద్గీతలో. ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా, హోమమైనా, అభిషేకమైనా, ఎటువంటి దైవ కార్యమైనా దానిని స్వయంగా తానే స్వీకరిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసి ఉన్నాడు. ఈ మార్గశిర మాసంలో వ్రతాలకు, పూజలకు, నోములకు కొదవలేదు. చంద్రుడు ఈ మాసానికి అధిపతి. సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు. దానినే మనం ధను సంక్రమణం అని చెప్పి చెప్పుకుంటాం. ఈ మార్గశిర పుష్యమాసాలను కలిపి హేమంత ఋతువు అంటారు. ఈ కాలంలో చలి అధికంగా ఉండి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్గశిరం ఒక విలక్షణమైనటువంటి మాసం. ఈ మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనది అని చెప్పి అర్థం. ఉపయోగకరమైనది అనే అర్థం కూడా వస్తుంది. అది ఏ మార్గం అంటే భగవంతుని పొందు భక్తి మార్గము. శీర్షప్రాయమైనటువంటి ఈ మార్గం మిగిలిన మార్గాలన్నిటికన్నా ప్రధానమైనది. ఇదే ప్రాముఖ్యతతో పాటు పవిత్రతను కూడా ఏర్పడటంతో ఇది శ్రేష్టమైంది. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మీదేవికి, అలాగే సూర్యనారాయణమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసిదళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేసి శ్రీ విష్ణునితో పాటు సూర్యుని కూడా పూజిస్తే శుభఫలితాలను పొందవచ్చు. ఈ మాసంలో ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలో తులసి ఆకులను తీసుకుని ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకొని స్నానం ఆచరిస్తే ఈ మార్గశిర మాసం ఎన్నో శుభఫలితాలను మనకి ఇస్తూ ఉంటుంది. అలాగే మనకి ఈ సంవత్సరం ఈ మార్గశిర మాసం నవంబర్ 27వ తారీఖున ప్రారంభమయ్యి 26 డిసెంబర్తో ముగుస్తుంది ఈ మార్గశిర మాసం. అందువల్ల అందరూ కూడా ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మిని, సూర్యనారాయణమూర్తిని పూజించి వారందరి అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి.